నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యుఎస్పీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యుఎస్పీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ, గత 2018 మే 16 రాష్ట్ర ముఖ్యమంత్రి జేఏసీ చర్చల సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ అంగీకరించిన 18 సమస్యలు నేటికి ఒక్కటి కూడా పరిష్కరించనందున అనివార్య కార్యాల వల్ల ఉపాధ్యాయులు ఈ యొక్క ఉద్యమమునకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. శ్రీనివాసచారి మాట్లాడుతూ, తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఉపాధ్యాయులు మరింత ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసరెడ్డి, చిన్న వెంకన్న, లచ్చయ్య, ఎంఈఓ బాలాజీ నాయక్, బాలు విజయలక్ష్మి, మంగ్యా నాయక్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పోరాటాలకు ప్రభుత్వం దిగి వచ్చి పరిష్కరించకపోతే ఆ పర్యవసానాన్ని ప్రభుత్వమే ప్రత్యక్షంగా అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ విద్యారంగం పట్ల శ్రద్ధ వహించకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ పాఠశాలని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తుందని మా అభిప్రాయం. ఉపాధ్యాయ సమస్యలు ఎక్కడెక్కడ పెండింగ్లో ఉంచి పాఠశాలల యొక్క నిర్వీర్యపరచడానికి ఆ యొక్క దోహదపడుతుంది. ఇది కరెక్ట్ కాదని, ఆ వైఖరిని విరమించుకోవాలని ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ పెండింగ్లో ఉన్న కామన్ సర్వీస్ విధానమే కావచ్చు, ప్రమోషన్లను వెంటనే ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించాలని, అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలు పెండింగ్లో ఉన్న వారికి వెంటనే గత మేలో ప్రభుత్వం ఏదో హామీ ఇచ్చిందో హామీ. ఉద్యోగులు ఉపాధ్యాయులు గత 5 సంవత్సరాల నుంచి అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం విద్యారంగం పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది. మరొకవైపు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని అమలు చేయడంలో ఆయన తాత్సారం చేస్తూ ఉన్నాడు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకుంటూనే ఎంప్లాయీల పట్ల ఎలాంటి యొక్క సలపదుపాన్ని ఈ ప్రభుత్వానికి కలిగలేదు. అదే సమయంలో ప్రభుత్వం కావాలని ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది, నిర్లక్ష్యం గురి చేస్తూ ఉంది. తర్వాత పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను దూరం చేసిన కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వం అనేది కళ్ళు తెరిచి ఉపాధ్యాయ సమస్యలు తక్షణమే పరిష్కరించి ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయాల్సిందిగా మేము యుఎస్పీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.